నిద్ర రాకపోతే ఏం దబ్బా రహస్యం, ఏంటి నిద్ర రావట్లేదని వచ్చి ఒకసారి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు కానీ అప్పుడు కూడా ఫలితం లేదు, ఫలితం లేకపోయింది. అయితే పక్కనున్న ఒక సహోదరి చెప్పారంట, మీరు మా చర్చికి రండి, మీకు ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే మీ ఆరోగ్య, మీ నిద్ర లేనితనం, అది ఇన్సోమియా అంటారు ఇంగ్లీష్లో, మీ నిద్ర లేనితనం ఏమవుతుంది, బాగుపడుతుంది, మీరు మందిరానికి రండి అన్నారు. అదే రోగం బాగుపడడానికి మీరు మందిరానికి రండి అన్నారు. నిజంగా వచ్చాడంట, కూర్చున్నాడంట, వెనకాల కూర్చున్నాడు. వాళ్ళకి ఇంకా కొన్ని చర్చల్లో బాగా శబ్దంగా గట్టిగా పాటలు పాడతారు కదా, అయితే మనం నెమ్మదిగా చాలా కుదిరిగా పాడతాం. సో అయితే వెనకాల కూర్చున్నాడు, పాట పాడేంత సమయంలో చాలా హుషారుగా హాయిగా ఉంది. ఒకసారి వర్తమానం స్టార్ట్ చేశారు, ఇంకా మనలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆరాధన చేయడం మొదలు పెడితే ఎక్కడ లేని నిద్ర వచ్చిందంట ఆయనకి. ఏమొచ్చింది నిద్ర, ఎక్కడ లేని నిద్ర. ఎలా నిద్రపోతున్నారంటే గురక పెట్టి నిద్రపోయాడంట. నిద్రపోయి నిద్రపోయి అందరూ లేపిన తర్వాత ఆరాధన అయిపోయింది. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, అయ్యా లేకు లేకు ఆరాధన అయిపోయిందని చెప్పగానే నేను లేచి చూసి, ఓ అమ్మ నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చి నిద్ర, అప్పుడు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడే వచ్చి రోజు ఏం చేసేవాడిని, ఇది ముందు నిద్ర వస్తుందంటే ముందు నేను ఇక్కడనే వచ్చి నిద్రపోయేవాడిని అనుకున్నాడంట. అందుకే ఏం చేశాడంటే మళ్ళీ నిద్ర కోసమని ఒక వారం, రెండు వారం, మూడో వారం ఇట్లా ఇంట్లో నిద్ర రావట్లేదు. ఎక్కడ నిద్ర వస్తుంది, మందిరంలో నిద్ర వస్తుంది. ఇంకా మందిరంలో వచ్చి పండుకోవడం మొదలెట్టాడు. అయితే నాలుగు మూడు వారాలు నిద్రపోయాడు కానీ ఐదు ఆరు వారంలో దేవుడు ఏం చేశాడు, పట్టుకున్నాడు. కనుక ఈ లోకం నిద్ర నుంచి మేలుకున్నాడు. కనుక ఆ నిద్ర ద్వారా ఏం చేయబడ్డాడు, రక్షణ పొందాడు. కనుక నిద్ర కూడా కొన్నిసార్లు మేలుకే, కానీ కొన్నిసార్లు మనకి అవసరం ఉండదు. ఎక్కడ అవసరమో అక్కడ. కనుక నిద్రపోయే వాళ్ళకి, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా నిద్రపోతుంటే, ఆంటీ వాళ్ళు పాపం చాలా సీనియర్ ఆంటీలు కదా, ఒక్కొక్కసారి మీరు లేపలా, ఆ పక్కన నిద్రపోతుంటే ఋతుగ్రంథం రెండో అధ్యాయం ఎందో వచ్చినాం అని చెప్పండి, వాళ్ళు నిద్రపోవటం మాత్రం. కనుక ఋతుగ్రంథం రెండో అధ్యాయం ఎందో వచ్చినాన్ని అందరు కలిసి చదువుకుంటాం. అందరు కలిసి గట్టిగా చదువుదాం. అప్పుడు బోయేజు రుతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండుము. ఇంకోసారి ఇచ్చట అన్న పదం నుంచి కలిసి చదువుదాం. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఇది బోయేజు ఎవరితో చెప్తున్న మాట, రూతుతో చెప్పు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, నీ కొందరు స్తోత్రములు. మరొకసారి నింపికుమారుడు మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలో ఈ సన్నిధిలో చేస్తున్నాం దేవ. దర్భాగ్యం రానివాడు, ఇది స్వభావం కలిగిన వాడు, ఈ పొలంలో నలుకోవడం సమకూర్చి నీ కుమారుగా స్వీకరించి ఆదరిస్తూ నన్ను పోషిస్తూ మా ఆత్మీయ దాహాన్ని తీరుస్తూ నా ప్రతి కలవశిలో మళ్ళించి తిరిగి లేచిన ప్రభావాన్ని కొందరు స్తోత్రం. అనేక మార్లు పలు మార్లు నీ వాక్యం చుట్టూ వేషులు చుట్టూ నన్ను ఆదరిస్తున్నందుకు నీకు వందలుస్తుంది. నిన్ను ఎంతైనా జీవుల దేవుడు
ఈ కారుణ్యంతో దగ్గరవుతున్నారు. నా చూపులు కూడా మీరు జరిగించినందుకు మీరు స్థుతిస్తున్న ఆరాధించుకుంటూ కనపరుచుకుంటూ వస్తున్నారు. ఇదంతా నమ్మదగిన దేవుడుగా నా చూపులు కూడా కనపరుస్తున్నందుకు ఇది మా ధ్యాన దర్శనంలో ప్రభుత్వ నేను వాక్యం చుట్టూ చేసి బలవర్తమానం నిమిత్తమై మీ రాష్ట్ర క్రియలతో మాట్లాడండి ప్రభా. మీ వారు కనుక తర్వాత ఈ వాక్యం మీరు కనుక మీరే మాట్లాడుతున్నారు. కేవలం ప్రభావ మేము నోటి పాత్రలు నోటి బోర్లు ప్రభా. మీరు మమ్మల్ని సంపూర్ణంగా కడగండి శుద్ధికరణ బలహీనతలు వీటన్నిటికీ ప్రభావ ఆర్థికంగా అనుకున్నట్లు ఏసుక్రీస్ వారి రక్తం పోషించమని వేడుకుంటూ వస్తున్నాను. సంపూర్ణంగా నేను కాల్ చేసుకుంటూ కేవలం మీరే మీరే కనపరుస్తున్నామని మీ కృపను కోరుకుంటూ వందనములతో స్తోత్రములతో ఏసుక్రీస్ వారి పరిశుద్ధమైన దివ్యమైన పూజనీయమైన నామంలో ఈ ప్రార్థన ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కనుక ఇక్కడ మనం రూతు గ్రంథం 2వ అధ్యాయం ఆరాధన వర్తమానంలో చాలా విషయాలు చూసాం. కనుక ఇక్కడ రూతు బోయజ్తో ఏమంటున్నాడంటే, నా కుమారి వేరొక పొలంలోనికి పోవద్దు. వేరొక పొలం అంటే ఇక్కడ కుమారి అంటూ వేరొక పొలం ఉంది. అంటే ఒక పొలం ఉందంటే ఇంకో పొలం కూడా ఉంటుంది, పక్కనే ఒక పొలం ఉంటుంది. కనుక ఏమంటున్నాడు, వేరొక పొలంలోనికి నువ్వు పోవద్దు. పొలము అనగా చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక మనం దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహంనై దేవుని వ్యవసాయం అంటే దేవుని పొలం అయి ఉన్నారు అంటే. వ్యవసాయం అంటే ఏం కాదు, ఏంటది పొలము. అదే ఇంగ్లీష్లో యు ఆర్ ద గాడ్స్ ఫెలో వర్కర్స్ అండ్ యు ఆర్ గాడ్స్ ఫీల్డ్ అని ఉంటుంది అక్కడ. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఆ దేవుని పొలం దేనికి సాదృశ్యం ఉంది, మనము దేవుని పొలం, దేవుని పొలంలో జత పని వారు అంటే. ఇక్కడ పొలం దేనికి అర్థం, దేవుని సంఘం. కనుక దేవుని సంఘం అని అర్థం. కనుక దేవుని పొలం దేవుని దేన్ని చూస్తుందంటే దేవుని సంఘం అనుకుందా. ఇంకో చోట కూడా దేవుని పొలం లోకం అని కూడా ఉంది. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముప్పై ఒక్క వచనం. పరలోక రాజ్యము దేని మీద దేంతో పోల్చబడింది, ఆవగించతో పోల్చబడింది. మరి ఇంకో చోట పొలము ఈ లోకం అని కూడా ఉంది. కానీ ఇక్కడ మన సందర్భం ఏంటంటే ఈ పొలం, ఏ పొలం, దేవుని పొలం. అంటే ఈ పొలం దేవుని సంఘం, బోయజ్ పొలం. మనం బోయజ్ పొలం గురించే మాట్లాడుతూ వస్తున్నాం. కనుక పొలం అన్న మాట దేవుని సంఘంకు సూచన ఉంది. కనుక ఈ మధ్యాహ్న కలిసిన బలలో మనం భాగం తీసుకున్న ముందు నాకు ఏడు విషయాలు ఏడంతల మాటల గురించి మనం ధ్యానం చేస్తూ యోగ్యమైన రీతిలో బలలో భాగం తీసుకోవడానికి ట్రై చేస్తాం. చూడండి, పొలము ఏ సందర్భంలో ఉంది, ఎక్కడుంది. మొదటిగా పొలం ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక పొలం ఉంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక పొలం ఉంది. ఆదికాండము వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతనిని చంపెను. ఇది ఏ పొలం, కయ్యూని యొక్క పొలం. కనుక మొదటిది మనం చూస్తాం పొలం అంటే అది ఏందని చూసాం. పొలం ఇది యువర్ గాడ్స్ ఫీల్డ్ ఇంగ్లీష్లో ఉంది. మీరు దేవుని వ్యవసాయము అని అయి ఉన్నారు అని అక్కడ ఉంది. కానీ పొలం అంటే దేవుని సంఘము అని సాదృశ్యం. ఈ పొలము మొదటిదిగా మనం చూస్తున్నాం ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో ఇద్దరు వ్యక్తులు, కయ్యూను, హేబెలు. హేబెలు ఏం చేశాడు, తన మందలో తొలిచూదులైన వాటిని దేవుని కొరకు, అంటే మందలో మొదటిది శ్రేష్టమైనది దేవుని తీసుకొచ్చాడు. కయ్యూను ఏం చేస్తూ వచ్చాడు, తన పొలం పంటలో కొంత భాగము, అంటే కొంత పొలం పంటలో కొంత. వీరు అప్పుడు ఏం జరిగింది, ఎవరు అర్పణ దేవుడు తీసి స్వీకరించాడు, కయ్యూనుదా హేబెలుదా, హేబెల్ది. హేబెల్ అర్పణ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు హేబెల్కి ఏమొచ్చింది,
కోపం వచ్చింది కనుక, కయ్యూనుకి కోపం వచ్చింది కనుక ఏబెలు మీద పడి చంపేస్తాడు. ఇది ఏ పొలము? కయ్యూని యొక్క పొలం. కయ్యూని పొలంలో ఏముంది? మొదటిగా కయ్యూని పొలంలో సరి అయిన అర్పణ ఉందా? లేదు. సరి అయిన అర్పణ లేదు కదా. మనం పొలంలోనే ఉన్నాం, పొలంలోనే ఉంటాం, కానీ ఆరాధన చేయటానికి చాలామంది ఏమి పెదవులు ఇప్పం కదా. ఆరాధించండి, మీకు మీకు ఇక్కడ ఆరాధన చేయమంటే మీరు పోటీ పడుతున్నారు. మాకు చోట ఆరాధన చేయమంటే అన్నకు తెలుసు, ఆరాధన చేయండి, యవనస్తులు ఆరాధన చేయండి అంటుంటారు. అంటే సరి అయిన అర్పణ కయ్యూని పొలంలో ఏది ఉందా? లేదు. రెండవది, కయ్యూని పొలంలో ఏముంది? ఒకరి అర్పణ స్వీకరించబడింది, ఇంకో అర్పణ స్వీకరించబడలేదు. అంటే కయ్యూనికి ఏముంది? ఏమొచ్చింది? అసూయ వచ్చింది. రెండవది ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మూడవది, కయ్యూని జీవితంలో ఏమొచ్చింది? కోపం. కోపం. అందుకే కయ్యేమంటాడు? సత్క్రియ లేదు. సత్క్రియ చేసిన తలనెత్తుకున్నావా? సత్క్రియ లేకపోతే వాకిట పాపం పొంచి ఉండును, దాని ఎడల నీకు వాంచ కలుగును అని ఉంది కదా. కనుక కయ్యూనిలో ఏముంది? కోపం ఉంది కదా. కోపం చాలా డేంజరస్. మనకు కూడా చాలా కోపం వస్తుంది కదా. ఎప్పుడైనా చిన్నది ఎవరైనా బ్రదర్ ఏమనంటే చాలా కోపపడతాం. ఈ కోపం, అందుకే కోపపడుకుడు, ఆ కోపపడుడు కానీ పాపము చేయకుడి అని ఉంది. కనుక కోపం చాలా డేంజర్. కయ్యూని పొలంలో కోపం ఉంది. కోపం ఉంది దేనికి? సరైన అర్పణ. మొదటిది సరైన అర్పణ లేదు. రెండవది ఏముంది? అసూయ ఉంది. మూడవది ఏముంది? ముఖం చిన్న పుచ్చుకున్నాడు. నాలుగవది ఏముంది? ఏం చేశాడు? కోపపడ్డం కాదు, ఏం చేశాడు? నరహత్య ఉంది. కనుక కయ్యూని పొలంలో ఇన్ని స్వభావాలు ఉన్నాయి. కనుక బలలో భాగం తీసుకున్న మనము, మనకు ఒక్కో పరీక్ష. నువ్వు ఏ పొలం, కయ్యూని పొలంలో ఉన్నావా? మరి ఎలా ఎలా సరి చేసుకుంటున్నావు? కోపం ఉందా? ఒక్కొక్కసారి కోపం మనకు జనరల్గానే వస్తుంది కదా. నిజంగా నాకు కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కోపము వస్తుంది. కనుక స్వభావ సిద్ధంగా మన జీవితంలో కోపం అది కది సామాన్యమే. కోపం వస్తున్న సమయంలో మనం ఎవరి సహాయం అడగాలి? దేవుని యొక్క సహాయం అడగవలసిన వారమై ఉంటున్నాం. కోపము చాలా డేంజరస్. అందుకే కోపపడి వాళ్ళు ఎవరంటే బుద్ధి లేని వారంట. ప్రసంగి గ్రంథం 2:7-9 ఒక మాట ఉంది. ప్రసంగి 7:9 ఒక మాట ఉంది కోపం గురించి. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరేంద్రమందు కొన్ని కోపపడుతున్నామంటే మనం బుద్ధిహీనులు. అందుకే నేను కూడా ఈసారి ఒక్కొక్కసారి కోపపడతాను. దాని తర్వాత నేను చాలా బాధపడుతుంటాను. ఆ తర్వాత ఈ మధ్యన ఏం కోపం వచ్చినా ఇంకా నాకు నేనే ఆ కోపాన్ని అణుచుకోవటానికి ట్రై చేస్తాను. కనుక మన వల్ల కొన్ని సాధ్యం కాదు. మనం ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడాలి. కనుక ఎవడైతే కోపపడతాడో వారు ఎవరని ఇక్కడ రాయబడి ఉంది? బుద్ధిహీనుడు. యోబు పత్రికలో కూడా ఒక మాట ఉంది. యోబు 36:13 కూడా ఇంకో మాట ఉంది. చూడండి, భక్తి లేని వారు క్రోధం నుంచుకుందరు. భక్తి ఒకవేళ మన జీవితంలో లేదంటే మనలో ఏముంటుంది కదా. కయ్యూని జీవితంలో ఏముంది? కోపం ఉంది. కనుక ఇంకో మాట ఉంది, యాకోబు 1:20 ఉంది. యాకోబు 1:20 కూడా కోపం గురించి ఒక మాట ఉంది. ఏమనుంది అక్కడ? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి కదా. ఇన్ని స్వభావాలు కయ్యూని పొలంలో ఉంది. కయ్యూని ముందు సరైన అర్పణ తీసుకురాలి. కనుక సరి అయిన అర్పణ, మన సమయం కూడా దేవుని అర్పించాలి. మన ఇప్పుడు మొదటి ఒకటి ఏంటంటే, మన దశం భాగం కాదు కానీ దశం భాగం కంటే మించింది అర్పణ ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్ర పూర్వకంగా దశం భాగం తీసుకురావాలా? ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ అర్పణ దశం భాగం కంటే ఎక్కువగా మనకు సరి అయిన అర్పణ దేవునికి తీసుకురావాల్సిన వారమే ఉంటున్నాం. సరి అయిన అర్పణ ఉందా నీ జీవితంలో? రెండవది, అసూయ ఉందా? ఒక సహోదరుడు సమకూర్చబడితే ఇంకో సహోదరుడికి ఇష్టం ఉండదు కదా. ఇంకో సహోదరు, మరి మీరు చాలా మంచివాళ్ళు, నేను చూసిన సంఘంలో, నేనున్న సంఘంలో
ఇంకో సహోదరుడు ఎవరైనా సమకూర్చబడుతున్నాడంటే, ఒక సహోదరుడు ఇంకా మందిరానికి వస్తున్నాడంటే ఎలా చూస్తారంటే, వీడు ఎందుకు వచ్చాడు ఇవాళ, వైజాగ్లో ఉండవలసిన వాడు ఇవాళ ఎందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తారు. అంటే ఒక సహోదరుడు చాలా రోజుల తర్వాత సమకూర్చబడితే ఆ సహోదరికి ఇష్టం. నేను ఇట్లాగే ఒకసారి చాలా కోపం వచ్చింది మందిరంలో, మందిరం నేను ఎన్నిసార్లు ఎన్ని రోజులు మానేసాను, ఎప్పుడు నేను మాన్ను, నాకు తెలిసినంతవరకు సంవత్సరంలో ఎన్ని ఆదివారంలో నాకు తెలియదు, కానీ అన్ని ఆదివారంలో అన్ని మందిరానికి అటెండ్ అవ్వడం ట్రై చేస్తాను, ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ ఉంటే తప్ప నేను మానుతాను. అట్లాంటి సమయంలో ఒకసారి మందిరం ఒక 3 నెలలు మానేవలసి వచ్చింది. దేవుని సేవకుడు వచ్చి నాతో మాట్లాడుతూ వచ్చాడు, రమ్మని రమ్మని రమ్మని, నాకు చాలా బాధ కలిగింది కనుక రాలేదు మందిరానికి రాలేదు. తర్వాత దాసుడు మాట్లాడాడు, దేవుడు నాతో కూడా మాట్లాడాడు కనుక ఆ తర్వాత నేను మందిరానికి సమకూర్చబడుతూ వచ్చాను. మందిరానికి నేను వస్తే అయితే ఒక సహోదరుడు ఎలా చూస్తున్నా తెలుసా, ఇది ఎందుకు వచ్చాడు అన్నట్టుగా చూశాడు. నిజంగా నాకు ఆ రోజు చాలా బాధగా, ఎందుకు వచ్చాడు, ఇంక మళ్ళీ రావటమా అని. ఏని అక్కడ ఆ సహోదరులు ఏం పనిచేసింది, అసూయ పనిచేసింది కదా. కనుక కొన్నిసార్లు ఒక సహోదరుడు, మన తోటి సహోదరుడు తప్పిపోయిన వాడు తిరిగి సమకూర్చబడుతుంటే మనకు అసూయ కలుగుతుంది, అది చాలా డేంజరస్. కోపము, అసూయ, తర్వాత సరైన అర్పణ, లాస్ట్లో ఏముంది, అంతకుడుగా కయ్యూని. కయ్యూని పొలంలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కనుక మనం బలలో భాగం తీసుకున్న ముందు మనం ఏ పొలంలో ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ బలలో భాగం తీసుకోవాలి. కనుక రెండో పొలం చూడండి, రెండో పొలం చూడండి. ఆదికాండము 24:63 ఒక మాట ఉంది. ఆదికాండము సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించ బయలు వెళ్ళాను. ఇది ఎవరి పొలము, ఇస్సాకు పొలం. మొదటిది మనం ఎవరు చూసాము, కయ్యూని పొలం చూసాము, రెండవది ఇస్సాకు పొలం. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు, ఇస్సాకు గురించి ఎలియాజర్ ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఒక భార్యను తీసుకురావడానికి వెళ్ళారు కనుక కనాన్ కుమార్తెలను కుమార్తెను కాక నా స్వదేశానికి వెళ్ళి నువ్వు నాకు నా కుమారుడికి ఎవరిని తీసుకురావాలా, కోడలు తీసుకురావాలి కనుక వెళ్ళమంటే ఎలియాజర్ వెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకు యవనంలో ఉన్నాడు కనుక ఇస్సాకు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడు, లైఫ్ సెటిల్మెంట్, ఇంకా జీవితంలో స్థిరపడడానికి ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఇస్సాకు జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, సాయంకాలమున ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. అంటే ఇది ఇస్సాకు పొలంలో ఏముంది, ధ్యానం. అంటే ఇస్సాకు పొలంలో ఏముంది, వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చదవటమే కాదు, ఆ వాక్యాన్ని ఏం చేయాలా, ధ్యానించాలా. వాక్యం చదవటం కాదు కానీ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా, వాక్యాన్ని మనం చదవాలి. చాలాసార్లు నేను కూడా మీ ఒప్పుకుంటాను, మరి కొన్ని పరిస్థితులు బట్టి మన వాక్యం చదవలేము, మన పరిస్థితి అట్లా ఉంది, చదవలేని సమయంలో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఒక్కొక్కసారి మనం చదవలేము. కనీసం క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేక క్యాలెండర్లో ఉన్న దాన్ని రాసుకుంటూ మీ జేబులో పెట్టుకొని వెళ్ళారనుకోండి, ఆ వాక్యం మిమ్మల్ని తడుతూ ఉంటుంది, వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ఇస్సాకు పొలంలో ఏముంది, దేవుని వాక్యమును ధ్యానించుట. దేవుని వాక్యమును ధ్యానించుట చాలా శ్రేష్టమైనది. ఇది వాక్యం చదవటం వేరే, వాక్యాన్ని ధ్యానించటం వేరే. కనుక ఏదైతే మనం విన్నామో, ఏదైతే మనం చదవామో, మళ్ళీ దాన్ని నెమలి వేసుకుంటూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చాలామంది రాసుకుంటారు కదా వాక్యం చెప్తున్నప్పుడు, పెద్ద నేను కూడా చాలా ఎన్ని డైరీలు రాశానంటే దాదాపు టీవడ్రంక్ ఈ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మెసేజ్లన్నీ డైరీలు రాశాను, 4 డైరీలు రాశాను. నా 4 డైరీలు రాశాను కానీ ఏం ప్రయోజనం, ఈ వాటి వరకు నేను ఆ డైరీలు ఏం చేయలేదు, చూడలే, ఓపెనే చేయలే. కనుక ఏం చేయాలా, వాక్యం రాసుకోవటం కాదు కానీ ఆ వాక్యం విన్న వాక్యాన్ని మళ్ళీ మనం ఏం చేయాలా, ధ్యానించాలా, వాటి గురించి ఆలోచించాలా. నా జీవితంలో ఏమైనా ఉందా, నేను చేయవలసింది ఏముందా, నేను ఎట్లా సరి చేసుకోవాలా అంట. బహుశా నేను అనుకుంటాను ఇస్సాకు ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, మ్యారేజ్ చేయాలి, అంటే వివాహానికి సిద్ధపడుతున్న ఇస్సాకు ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు పట్టుకున్నాడు. యవనస్తులారా మీరు గమనించండి, దేవుని వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది,
నడిపిస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని సరి చేస్తుంది, దేవుని వాక్యం ఇదే త్రోవ నడుడి అని చూపించేది దేవుని వాక్యం. కనుక ప్రతి విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ సెటిల్మెంట్ విషయంలో, నీ స్టడీ విషయంలో, నీ చేయవలసిన ప్రతి దాని విషయంలో నువ్వు వాక్యం ఏం చేయాలా? చదవాలి. దేవుని చిత్తాన్ని కనుగొనాల. బహుశా నేను అనుకుంటాను, వివాహం కాబోతున్నా ఆ ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి? బహుశా వివాహం గురించి ప్రార్థన చేయటానికి, లేక వివాహం గురించి దేవుని చిత్తాన్ని కనుగొనటానికి ఇస్సాకు పొలంలో దేనికి వెళ్ళాడు? వాక్యాన్ని ధ్యానించటానికి. కనుక ప్రతి దాని కొరకు మనం దేవుని చిత్తాన్ని కనుగొనాల్సిన వారం. మీకు రాత్రి నా సాక్ష్యాన్ని చెప్తూ వచ్చాను కదా, ఎట్లా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు కొన్ని విషయాలు. ఈ సంవత్సరం కూడా దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మీరు రాత్రి చెప్పాను, కీర్తనలు 32:8 నాకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. ఆ మాట వింటుంటే నాకు చాలా భయం అయింది. ప్రభా, నువ్వేమైనా నన్ను సేవకు పిలుస్తావేమో, నాయన నేను నీ సేవ చేయలేను, సేవ అంటే చాలా కష్టం నాయన, పరిస్థితులు బట్టి చూసి నేనంటే సేవ అంటే అస్సలు ఇష్టపడలే. ప్రభా, నువ్వేం చేయమంటే ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ నీ సేవ చేస్తా కానీ సేవ. అయితే దేవుడు ఏమో, నేను ఒక్కొక్కసారి దేవుని దాసుల ద్వారా దేవుని దాసులు వచ్చి ఏమంటారంటే, నువ్వు సేవకు, నేను సేవకు పిలుస్తాడు అంటారు. అటు చూసి ఆ మాట వింటే నాకు భయం అవుతుంది. ఏ ప్రభా, నీ చిత్తం ఏది? ఈ సంవత్సరం ఒకే ఒక తీర్మానం, ప్రభా నువ్వు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ మాటతో దేవుడు మాట్లాడాడు, నేను నీకు ఉపదేశం చేసేదను, నీ నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా ఆగు, వెయిట్, టైం ఉంది, నీకు మళ్ళీ ఉపదేశం చేస్తాను, నువ్వు ఏ మార్గం నువ్వు వెళ్ళాలో నీకు నేను చెప్తాను, నువ్వు అప్పుడు నడవాలి, ఎక్కడ వెళ్ళాలి. ఒకవేళ సేవకు పిలిచినా అప్పుడు నేను లోబడాల్సిందే. కనుక దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడుతుంటాడు. ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు ఏం చేస్తాం? దేవుని చిత్తాన్ని మనం కనుక్కోగలం. దేవుని వాక్యం చదవలేదనుకో, దేవుని చిత్తాన్ని మనం కనుక. మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి అని ఎరగాలంటే ఉదయం సాయంత్రం మన దేవుని వాక్యం ఏం చేయాలా? చదవాలి. అందుకే మనం సహవాసంలో, ఎక్కడ ఏ సహవాసంలో లేనట్టు మొదటిగా భక్తి గారు ఏం చేశారు? బైబిల్ పైకెత్తి ఏంటి, బైబిల్ పల్లె. కనుక మార్టిన్ గారు ఏం చేసేవారంటే, ఎవరైతే మీ సొంత బైబిల్స్ ఉన్నాయో ఆ బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడండి అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, మందిరానికి వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి, మీ బైబిల్ ఒకసారి ఇవ్వండి అని ఆ బైబిల్ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి మందిరంలో ఎత్తుతుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకని ఏం చేస్తారు, మీ సొంత బైబిల్ అంటారు. అది కాకుండా ఇంకేమంటారంటే, ఎవరైతే మీరు బైబిల్ చదవారో వారు ఒకసారి బైబిల్ స్టడీలో ఒక అన్న ఇట్లానే, మీరు ఎవరైతే ఇవాళ వాక్యం చదివారో వారు మాత్రమే బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడండి అన్నాను. ఓరి అమ్మ శాంతి, అంతమంది 200 మంది ఉన్నారు, ఎంతమంది ఎత్తారు తెలుసా? 10 మంది మాత్రమే ఎత్తారు. 10 మంది బైబిల్ పైకెత్తి బైబిల్, ఎవరైతే బైబిల్ చదవలేదో మీరు బైబిల్ దించేయండి, మీ బైబిల్ పల్లవి పాడొద్దు అన్నారు. అంత ఆ రోజు అందరికీ సిగ్గాయింది అందరు. ఆ నెక్స్ట్ డే, ఆ మరుసటి రోజునే ఏం స్టార్ట్ చేశారు, బైబిల్ చదవరు. కనుక ఏవి దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఒక మేము మీకు చెప్పాను కదా, ఆదరిస్తుంది మనలను. బహుశా నేను అనుకుంటాను, ఓ రెండో విషయం, ఎందుకు ఇషాకు అక్కడ పొలంలో ధ్యానించడానికి వెళ్ళటానికి కారణం, రెండు నేను అనుకున్న కారణం మీకు చెప్తాను. అప్పటికి ఆ ముందు అధ్యాయంలో మీరు చదవండి, అబ్రహం శార ఏమవుద్ది? ముందు అధ్యాయంలో 25 శార ఏమవుద్ది అమ్మా? చనిపోద్ది. శార చనిపోయింది కనుక ఇప్పుడు ఇద్దరు మిగిలారు. ఎవరు ఎవరెవరు మిగిలారు? ఎవరెవరు మిగిలారు? అబ్రహం ఉన్నాడు, ఇస్సాకు. ఇప్పుడు తల్లి లేదు. తల్లి లేని ఇల్లు ఎలా ఉంటుంది? చాలా దుఃఖంగా ఉంటుంది. అక్కడ ఆదరణ లేదు, వారిని ఆదరించలేదు. అందుకే యెషయా గ్రంథం 66 ఒక నిన్ను తల్లి ఆదరించినట్లు నేను నిన్ను బహుశా ఆదరణ కోసం వారు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ధ్యానిస్తారు. అందుకే నేను అనుకుంటాను, ఇస్సాకు సాయంకాల సమయంన పొలంలో ధ్యానించడానికి ఎందుకు వెళ్ళాడంటే, బహుశా తల్లి లేని, దేవుని వాక్యమే మనకేంటి,
మన తల్లి కనుక ఒకరిని తల్లి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను కనుక దేవుని ఆదరణ పొందటానికి బహుశా ఇస్సాకు పొలంలో ధ్యానించటం కనుక దేవుని వాక్యం చదవండి, అది మిమ్మల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది, అది మిమ్మల్ని మీ ప్రాణంలోని తెప్పరిల్లా చేస్తుంది. దేవుని వాక్యం మీరు చదివినలా అది మీ దేవుని చిత్తాన్ని కనుకొని నువ్వు ఏ మార్గంలో నడవాలో అది నీకు నువ్వు వేమనొస్తున్నారా. దేవుని చిత్తాన్ని కనుకొని మీ వివాహంలోనైనా, మీ జీవితంలో సెటిల్ అవ్వాలన్నా, మీ జీవితంలో ఏ ఉద్యోగం చేయాలన్నా, నువ్వు సేవ చేయాలన్నా, నువ్వు సేవ చేయకూడదన్నా, నువ్వేమి చేయాలన్నా, ఏ మార్గంలో వెళ్ళాలన్నా దేవుని వాక్యం ఏం చేయాలా, చదవాలా. సాయంకాలం పొలములో ఇస్సాకు ధ్యానించడానికి వెళ్ళాలి. అది ఏ పొలం? ఇస్సాకు పొలం. ఇస్సాకు పొలంలో వాక్యం ఉంది, ఇస్సాకు పొలంలో వాక్యం ద్వారా ఆదరణ ఉంది, ఇస్సాకు పొలంలో వాక్యం ద్వారా ఏముంది, దేవుని చిత్తాన్ని కనుక్కోవటానికి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. కనుక వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అది మనల్ని ఏ మార్గంలో నడపాలో ఆ మార్గంలో నడిపిస్తుంది కదా. మూడవది చూడండి, మూడవది, మూడవ పొలం చాలా ప్రత్యేకమైనది. అది ఉదయం నుంచి నేను ఆ పొలం గురించి మాట్లాడుతూనే వచ్చాను. రెండవ అధ్యాయం ఋతు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనం, ఋతు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం ఏంటది, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయవారి వెనక పొలంలోనికి వచ్చింది. ఎవరు? ఋతు. అది ఎవరి పొలం మీకు తెలుసు? ఎవరి పొలం? బోయేజ్ పొలం. బోయేజ్ పొలం గురించి నేను ఎక్కువ విస్తారంగా మీకు చెప్పదలుచుకోలేదు. బోయేజ్ పొలంలో ఓ ఉదయ కాలమే మేము చూసాం, బోయేజ్ పొలంలో ఆదరణ ఉంది, బోయేజ్ పొలంలో ఆహారం ఉంది, బోయేజ్ పొలంలో ఏముంది, నీళ్లున్నాయి, బోయేజ్ పొలంలో ఏముంది, భద్రత ఉంది, బోయేజ్ పొలంలో ఏముంది, దాహం తీర్చుంది, బోయేజ్ పొలంలో ఏముంది, ఏముంది, సమృద్ధి ఉంది, బోయిన పొలంలో ఏముంది, పనికత్తలు ఉన్నారు, బోయిన పొలంలో ఏముంది, భద్రత ఉంది, బోయిన పొలంలో యవనస్తులు ముట్టకుండా ఆజ్ఞాపించాను అంటున్నాడు. ఇన్ని బోయిజ్ పొలంలో ఉన్నాయి. మరి బోయిజ్ పొలంలో విడిచిపెట్టి వేరొక పొలంలోనికి పరిగెళ్ళటానికి పరిగెరుకోవటానికి ఋతు వెళ్తుందా? సమృద్ధి ఉన్నప్పుడు, పనికత్తలు ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, నీళ్లున్నప్పుడు, భద్రత ఉన్నప్పుడు, ఆదరణ ఉన్నప్పుడు, వాగ్దానాలు ఉన్నప్పుడు ఏం చేయాలి తను? ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఈ పొలం విడిచి వెళ్ళిపోవాలా? చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. కనుక బోయేజ్ పొలంను విడిచి వేరు నా కుమారి, బోయేజ్ పొలం విడిచి వేరొక పొలంలోనికి పోవద్దు. ఇక్కడేమంటున్నాడంటే ఇచ్చటనే పనికత్తులేద్దా ఎలా ఉండమంటున్నాడు? అక్కడ ఉంది, ఇచ్చటనే పనికత్తలేదా, నిలకడగా ఉండు, నిలకడ ఉండాలా, నిలకడ ఉండు. మన జీవితంలో నిలకడ లేకపోతే ఇంకా ఎక్కడంట. జేరేజన్న ఒక మాట చెప్పారు ఒకసారి, ఎవరైనా ఎక్కడైనా చిన్నగా ఏమైనా ఇక్కడ మీటింగ్ పెట్టారనుకోండి, అక్కడే ఇంకా ఎవరో మీటింగ్ పెట్టారు, నువ్వు ఏం చేస్తావు? ఇంకా ప్రత్యేకంగా మన వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే పక్కన మళ్ళీ ఏం చేస్తారు, వెళ్తారు, అబ్బాయి ఏం చెప్తారు వాక్యం ఒకసారి విందాంలే అని పోతూ ఉంటారు. నేను కూడా వైజాగ్లో ఉన్నప్పుడు మందిరం పక్కనే ఇంకొక మినిస్ట్రీ వాళ్ళు మీటింగ్ పెట్టేవారు, నజరీన్ మినిస్ట్రీస్ అని. ఇంకా వాక్యం, అతని వాక్యం బాగుంది, బాగా అట్రాక్ట్ చేయబడుతున్నామని ఏమో ఈ సాయంకాలం అయిపోద్ది, మూడున్నరకి ఆరాధన అయిపోయినట్టే అయిపోయినట్టే అది నాలుగున్నరకి అక్కడ మీటింగ్ స్టార్ట్, పక్కనే మందిరం పక్కనే వైజాగ్లో. ఇంకా వీరందరూ ఏం చేసేవారు మందిరం అయిపోయిన తర్వాత దానికి పోయేవారు అన్నమాట. అందుకే అన్న అన్న నోట ఒక మాట నేను ఒకసారి విన్నాను, అన్న జయరేజన్ ఏమన్నారంటే, నువ్వు మీ ఇంట్లో మీ ఇంట్లో ఇవాళ గంజే కాసుకున్నారు, ఏం లేదు గంజే, లేకపోతే ఉప్మాయే వండుకున్నారు, లేకపోతే అది లేదు, ఊరికనే పచ్చడితోనే అన్నం తిన్నారు, పక్కింటి వాళ్ళు చికెన్ బిర్యానీ వండుకున్నారు అనుకోండి, మీ ప్లేట్ పట్టుకొని వెళ్ళి మా కొంచెం చికెన్ బిర్యానీ ఇవ్వండి ప్లీజ్ అంటారా? అంటారా? అడుగుతారా? ఆమె చికెన్ మేము ఇవ్వాలా, ఊరికనే నీళ్ళే గంజి పోసుకొని తాగుతున్నాం, కొంచెం బిర్యానీ వండారు కదా, కొంచెం పులిహోర కలిపారు కదా, అది కొంచెం మాకు ఇవ్వండి అని వెళ్తారా? లేదు కదా. భోజనంలో అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, నీళ్ళు ఉంది, నీకున్నావు ఏం చేయాలో
తృప్తి పడాలా, సమృద్ధి ఉంది అది మర్చిపోకి. చాలా మంది ఏం చేస్తారంటే పనికత్తలు ఉన్నారని కూడా మర్చిపోతారు. అక్కడ నీళ్ళున్నాయి, నీళ్ళు చేదు వాళ్ళు ఉన్నారు, పనికత్తులు మర్చిపోవద్దు. మీరేం చేయాలా, పనికత్తులు ఉన్నారు అని మర్చిపోయి వేరొక పొలంలోనికి పోతుంటారు. అక్కడ అలాంటి వాళ్ళు ఎలాంటి వారు అంటే నిలకడ లేని వారు. అందుకే ఋతుతో బోయ్స్ అంటున్న మాట, బోయరకు పొలంలో వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఎలాగుండాలి, నిలకడగా ఉండు అంటున్నాడు. నిలకడ చాలా శ్రేష్టమైనది కనుక బోయ్స్ పొలంలో చాలా ఉన్నాయి, అవన్నీ మనం చూసుకోవడానికి సమయం లేదు. కనుక ఏం చేయాలా, బోయ్స్ పొలంలో సమకూర్చబడుతూ ఉండాలా. అట్ ద సేమ్ టైం బోయ్స్ పొలంలో మనం ఎలా ఉండాలి, స్టెబిలిటీ. బోయ్స్ పొలంలో నువ్వు నిలకడగా ఉండటం చాలా అవసరం. బోయ్స్ పొలంలో కొన్ని కొన్నిసార్లు పరిగ సరిగా దొరకదు అంటారా, దొరకదంటారా, దొరుకుతుంది కానీ ఒక్కొక్కసారి నీ అవసరతలు తీర్చబడకపోవచ్చు. నువ్వు ప్రభు మీద ఆధారపడాలా, కానీ పొలం విడిచి వేరొక పొలంకి వెళ్ళకూడదు. చాలా మంది చేసే పని అదే, ఇక్కడ నచ్చకపోతే అక్కడ నచ్చకపోతే ఇంకా పక్కన, ఆ పక్కన నచ్చకపోతే అన్ని పొలాలు తిరిగి మళ్ళీ చివరికి ఏ పొలాలకు వస్తారు, మళ్ళీ ఏ పొలంలో అయితే వరి నాట్లు నాటారో అక్కడ పనికత్తలు నాటుతుంటారు కదా, ఆ నాటిన పొలంకి మళ్ళీ వచ్చేస్తారు, తిరిగి వస్తారు. చాలా జాగ్రత్త. బోయ్స్ పొలంలో మనం ఎలా ఉండాలమ్మా, నిలకడగా ఉండాలి. బోయ్స్ పొలంలో అన్ని సర్వ సమృద్ధి ఉంది కనుక నిలకడగా ఉండటం చాలా శ్రేష్టం. చాలా తర్వాత ఇంకో పొలం చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త ఇక్కడ ఒక పొలం ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం, Luke chapter 15 verse 25. పెద్ద కుమారుడు పొలంలో ఉండెను, వారు పొలంలో వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఏమిటని అడుగగా దాసుడు అతనితో నితమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన దూడను వధించిన నేను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలకపోయాను. మనం అనేక సార్లు ఈ చిన్న కుమారుని గురించే మాట్లాడదు కదా, ఈ పేజ్ లో కూడా మూడు విషయాలు, చిన్న కుమారు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె, మూడు విషయాలు. ఎప్పుడు చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు కానీ పెద్ద కుమారుడు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ పెద్ద కుమారుడు ఇక్కడ ఏమని రాబడి ఉందంటే 25వ వచనంలో పెద్ద కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి ఏముంది రాగా. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, పొలంలో నుండి వచ్చాడు. పెద్ద కుమారుని పొలం మొదటిది, మనం ఎవరిని పొలం చూసాం మరి జ్ఞాపకం చేస్తాను, ఎవరి పొలం, కయోని పొలం. రెండవది ఎవరి పొలం, ఇస్సాకు పొలం. మూడవది ఎవరి పొలం, బోయెజ్ పొలం. నాలుగోది ఎవరి పొలం, పెద్ద కుమారుని పొలం. పెద్ద కుమారుడు చాలా వరకు, పెద్ద కుమారు చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆస్తి మొత్తం తీసుకున్నాడు, దూరదేశం ప్రయాణం వెళ్ళిపోయాడు, అక్కడ దుర్వ్యాపారం చేశాడు. తర్వాత పరిస్థితి మారిపోయింది, తర్వాత ఏమొచ్చింది, పందులు తిని పొట్టు తిన్నాడు కనుక ఏమొచ్చింది, బుద్ధి వచ్చి తిరిగి రాగా తండ్రి ఏం చేశాడు, ఆ పాటలో ఉంది, తండ్రి కౌగిలించుకొని తన్ను ఏం చేశాడు, విందు సిద్ధపరిచాడు. కనుక కాళ్ళకు చెప్పులు, వస్త్రము, చేతికి ఉంగరం పెట్టాడు కదా, పెట్టి ఇప్పుడు తప్పిపోయిన ఈయన కుమారుడు ఏమైపోయాడు, వచ్చాడు కనుక మనమందరం సంతోషించిద్దామని ఏం చేశారు, క్రొవ్విన దూడ వదించి విందు చేస్తున్నారు. అప్పుడే ఎవరు వచ్చారు, ఈ అయ్యగారు వచ్చారు. ఎవరు, పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు వచ్చాడు, వచ్చి ఏమండ వచ్చి చూస్తే అక్కడ విందు ఏముంది, పెద్ద పెద్ద శబ్దాలు నాట్యాలు వినబడుతున్నాయి. ఇదేంటబ్బా ఇక్కడ ఎప్పుడు లేదు, వెళ్ళిపోయినోడు ఎప్పుడో ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు కదా, ఇది ఈ శబ్దం వినగానే
దాసుని పిలిచి ఇదేంటి అని అడిగాడు. అడిగితే ఏమంటున్నాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కనుక విందు చేస్తున్నారు కనుక అంచి ఏమైపోయింది, వాడికి ఏం కలిగింది, కోపపడ్డాడు లోపలికి వెళ్ళకపోయాడు, ఆయన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు కానీ తిరిగి సమకూర్చబడ్డాడు. కనుక ఆస్తి ఎవరిది, పెద్ద కుమారుదా, ఎవరిది, ఆ తండ్రి ఇష్టం. తప్పిపోయినవాడు తిరిగి వచ్చాడు, ఆస్తి ఇచ్చివాడు ఎవరు, ఎవరికి. అందుకే వాక్యంలో ఏమని రాయబడింది, ఏ సమయానికి వచ్చిన జీతము ఒకటే, ఏ సమయానికి వచ్చిన జీతం ఒకటే. అది ఆయనకెందుకు, ఆయన ఏం చేశాడు, కోపపడ్డాడు. కోపపడ్డం కాదు కానీ లోపలికి వెళ్ళలే. చాలాసార్లు ఇదే జరుగుతుంది కదా. ఎవరైనా కృతజ్ఞత మీటింగ్ పెట్టారనుకో, మన మందిరంలోనే ఉంటుంది. కృతజ్ఞత మీటింగ్ పెడితే ఇంకొక సహోదరుడికి, ఏంది వీళ్ళు కృతజ్ఞత మీటింగ్ నాకు నచ్చదులే అని మనం పోం. ఒక్కొక్కసారి మనకు ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కడున్నాం, లోకంలో ఉన్నాం. ఒక్కొక్క స్వభావం అట్లా కలుగుతుంది. ఒక్కొక్కసారి చిన్నదాన్ని కూడా కృతజ్ఞత మీటింగ్ పెట్టారనుకో, ఏ ఈ మాత్రం దానికి కృతజ్ఞత మీటింగ్ పెట్టాలా అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఆ మీటింగ్లకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వెళ్ళాము, అందులో పాలు పుచ్చుకున్నాం. కనుక ఇక్కడ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, ఆయన తమ్ముడు తిరిగి సమకూర్చబట్టం, ఈయనకేంటి, ఇష్టమా ఇష్టం లేదా. చాలా జాగ్రత్త, మన సహోదరుడు అయ్యా మన సహోదరుడు సమకూర్చబట్టం అది దేవుని చిత్తం. కనుక ఎవరైనా సహోదరుడు పొలంలో నుండి తప్పిపోయి వెళ్ళిపోయాడా, నువ్వు అనుకోవచ్చు ప్రార్థన చేయి. సాధ్యమైనంత వరకు ఆ సహోదరు పనికత్తులు వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు ఆ సహోదరునికి వెళ్ళి దర్శించు. నీ సహోదరునితో వెళ్ళి నువ్వు మాట్లాడు. కానీ ఊరికి అసూయ పెట్టుకొని పెద్ద కుమారుని వెళ్ళగలే కోపపడి లోపలికి వెళ్లకుండా ఉండొద్దు. కనుక ఈ పెద్ద కుమారుని పొలంలో ఏముంది, కోపం ఉంది, అసూయ, మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం ఉంది, అసూయ ఉంది, ఇంకొక సహోదరుడు సమకూర్చబట్టం పెద్ద కుమారునికి ఇష్టమా ఇష్టం లేదా, ఇష్టం లేదు. జాగ్రత్త, ఈ మనం ఏ పొలంలో ఉన్నాం. కనుక ఆ పరీక్ష బలంలో భాగం తీసుకున్న మనం పరీక్షించుకోవాలా, నాకేమన్నా మన నా సహోదరుడు తప్పిపోయినాడు అన్న, ఒకసారి ఏమన్నా నా సహోదరుని అన్న పలానా పేతురన్న మానేశారన్న ఒకసారి దర్శిద్దామంటే, ఒకవేళ సేవకుడు వెళ్దామన్నా ఒకసారి దర్శిద్దామన్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సహోదరులు ఏమంటుంటారంటే, ఆయన మన వెళ్ళేది ఇంకా ఆయన ఇంకా రాడు, మనం వదిలేద్దాం వేరే మందిరం. అదే అట్లాంటి స్వభావం మనకు ఉండకూడదు. మన సహోదరిని ఏం చేయాలా, ఏం చేయాలి, సమకూర్చబట్టడానికి ఆ సహోదరునికి మనం భారం కలిగి ఉండాలి. ఆ సహోదరుని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ సహోదరుని సమకూర్చబట్టడానికి మనవంతు మనం చేయాలి. పెద్ద కుమారునిలో ఉన్న స్వభావం అవి ఏమీ లేవు. సమకూర్చబట్టడం పెద్ద కుమారునికి ఇష్టం లేకపోయింది. కనుక పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు, కోపపడ్డాడు లోపలికి వెళ్ళదు. ఆయన తండ్రి వీడు కోపపడ్డాడని బయటకు ఎంటి వెళ్ళదు కనుక తర్వాత ఏం చేస్తున్నాడు, తర్వాత ఏమంటున్నాడు, తండ్రి ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవిస్తు 29 వచనం ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు, తండ్రితోనే వాదన పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు నీ దగ్గర ఉంటుని నేను ఆస్తి పట్టుకెళ్ళి పోతినా, లేదు ఆయన ఎప్పుడైనా నాకు విందు చేసావా అని ఏ తండ్రితో ఏం చేస్తున్నాడు, వాదన కదా. చాలా కనుక చాలా సార్లు పొలంలో వాదన చాలా డేంజరస్ అని చెప్తున్నా. పొలంలో వాదన పెట్టుకోవద్దు. ఒక సహోదరుడు సమకూర్చబడితే సమకూర్చవంతు అది పొలం యజమాని పని, నీ పని కాదు. అయితే నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి, దట్ ఈస్ యువర్ విల్, నువ్వు ప్రేయర్ చేయాలి. కానీ సమకూర్చబడుతుంటే ఏం చేస్తుంటారు, నాకప్పుడు నువ్వేం చేయలేదా, ఇన్నాళ్ళు వచ్చావు, కొన్ని మందిరాల్లో అలా ఉంటాయి. కనుక అది చాలా డేంజర్, మన జీవితంలో అది పనిచేయదు. కనుక ఇది ఎవరి పొలము, పెద్ద కుమారుని
పొలము. కనుక ఇంకొక పొలం ఉంది చూడండి, ఇంకొక పొలం ఉంది, చివరి పొలం, ఐదో పొలం. ఐదో పొలం ఏంటది? అదే 15వ అధ్యాయంలోనే ఉంది, 15వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంది. అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు పొలములోనికి వాణిని వాళ్ళని పంపెను. చిన్న కుమారుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలంలో. ఏం చేస్తున్నాడు? పందులు మేపుతున్నాడు. పందులు మేపుతున్నాడు, ఏమి లేదు ఇంకా, ఏం చేయలేదు, మొత్తం దుర్వ్యాపారంతో ఖర్చు పెట్టేశాడు. ఇంకా అతను చేయవలసింది ఏమి లేదు. ఏమి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొలంలో దిక్కుచోతున్న స్థుతిలో పందులను మేపుతున్నాడు. కనుక చిన్న కుమారుని పొలం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది, దుర్వ్యాపారం ఉంది. చిన్న కుమారుని పొలంలో దుర్వ్యాపారం ఉంది. ఆ ధనం చూసి చాలా మంది వచ్చారు, చీమల్ల తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. చిన్న కుమారుని పొలంలో అవిధేయత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? దౌర్భాగ్య స్థితిలో ఈ అవిధేయత వలన చిన్న కుమారుడు చాలా నష్టపోయాడు. కొనలో పందులు మేపుకోవటానికి పోయాడు, తినటానికి ఆహారం దొరకలే, ఏమైనా ఆదరించేవారు లేకపోయారు. కనుక చిన్న కుమారుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొలంలో ఏ పందులను మేపుతున్నాడు. పందులు సంతోషంగా ఉంటా, పందులు మేపుతున్నాడు, ఎంత ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చిన్న కుమారుడు? తర్వాత బుద్ధి వచ్చింది, అది రెండో విషయం. కానీ బుద్ధి తన సమయం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. జాగ్రత్త, మన సమయం ఉన్నప్పుడే దేవుడు నీకు అప్పచెప్పిన నీ పనిని పొలంలో ఏం చేయాలా, చేయాలి. సమయం అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి బాధపడుతుంది, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అన్న, అప్పుడు నేను చేయలేకపోయాను, ఇప్పుడేమో నేను వృద్ధాప్యంలో వచ్చాను, నా కాళ్ళు సహకరించట్లే, కళ్ళు సహకరించట్లే, ఇప్పుడు నేను పొలంలో పని చేయలేకపోతా. అంటే సమయం అంతా వ్యర్థపరిచేశాడు. ఎవరు? చిన్న కుమారు. తిరిగి వచ్చాడు, బుద్ధి వచ్చింది, తిరిగి పొలంలోకి వచ్చాడని ప్రయోజనం ఏంటి? సమయం అంతా ఏమైపోయింది? అయిపోయింది. సమకూర్చోబడ్డాడు, సంతోషమే, కానీ సమయం పోయింది. తను చేయవలసిన స్థితిలో పొలంలో పని చేయలేకపోయాడు. ఎవరు? చిన్న కుమారుని పొలం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటిది కయ్యూని యొక్క పొలం, రెండవది ఇస్సాకు యొక్క పొలం. ఇస్సాకు పొలంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఏం చేయాలా? ధ్యానించాలి. మూడవది ఎవరి పొలం? బోయజ్ పొలంలో ఏముంది? సర్వ సమృద్ధి. నాలుగవది ఏమని పొలం? పెద్ద కుమారుని పొలం. కోపం బయటే నిల్చుంటాడు కదా, ఒక సహోదరుడు సమకూర్చబడితే వారికి ఇష్టం ఉండదు. ఐదవది ఎవరి పొలం? చిన్న కుమార్. దుర్వాపరం, సమయం అంతా వ్యర్థం. సమకూర్చబడ్డాడు కానీ తన జీవితంలో సమకూర్చబడ్డాడు కానీ ఆల్రెడీ ఇట్ ఇస్ టైం అయిపోయింది. కనుక సమయం ఉండగా దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చిన కొలది దేవుని పనిలో దేవుని పొలంలో మనం ఏం చేయాలా? సమకూర్చబడుతూ రావాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లలో భాగం తీసుకునే మన ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఏ పొలంలో ఉన్నావు, ఏ స్థితిలో, అసలు పొలంలో ఉన్నావా, నువ్వు పొలంలో ఒక పనివాడిగా ఉన్నావా, పరిగెడుకోవడానికి పొలంలో ఉన్నావా, అదొక పరీక్ష నీకు. ఒకవేళ నువ్వు పొలంలో సమకూర్చబడకపోతే ఏవా నీ పొలంలో నన్ను చేర్చు. ఆ పొలంలో నువ్వు సమకూర్చబట్టడానికే ఆ దేవాతి దేవుడు ఆ యెరూషలేమును విడిచిపెట్టి మోయాబులకు రావాల్సి వచ్చింది. కనుక ఒకవేళ నువ్వు పొలంలో సమకూర్చబడకపోతే, పొలంలో నువ్వు ఒక పనికత్తి కాకపోతే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు పరీక్షించుకొని వేసాను అడగల, నీ పొలంలో నేను సమకూరుస్తాను, నన్ను కూడా నీ పొలంలో ఒక పనిగారిగా ఒక వ్యవసాయకునిగా మీరు నన్ను చేయండి అని మీరు అడగండి. అడిగినప్పుడు మీరు ఆ పొలంలో చేర్చబడతారు. ఒకవేళ నువ్వు ఇంకా పొలంలో ఉండి కూడా కయ్యూరి పొలంలో ఉండి లేక బోయజ్ పొలంలో ఉండి బోయజ్ పొలంలో కయ్యూరి పొలంలో ఒకవేళ ఉన్నావు, పెద్ద కుమారుని పొలంలో ఒకవేళ ఉన్నావు చూడు. రెండవది ఎవరి పొలం? చిన్న కుమారుని పొలం. ఈ మూడు పొలంలో ఏమైనా ఉన్నారేమో, అట్లాంటివి ఏమైనా మీ జీవితంలో ఉంటే
దయచేసి దయచేసి మీరు పరీక్షించుకోండి, ఆ తద్వారా మనలో భాగం యోగ్యమైన రీతిలో భాగం తీసుకోవటానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యం భాగమును దీవించునుగాక.